వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్. సో ఇవాళ వీడియోలో నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్న కొన్ని టాప్స్ అన్ని కూడా హాల్ చేయబోతున్నాను. సో అంతకుముందు షీన్ యాప్ గుర్తుంది కదా, షీన్ యాప్లో మనకి చాలా తక్కువ ప్రైస్లోనే ఎక్కువ ట్రెండీగా ఉన్న మోడల్స్ అన్ని దొరుకుతుండేవి. కానీ ఇప్పుడు షీన్ యాప్ కంప్లీట్గా బ్యాండ్ అయిపోయింది కాబట్టి మనం అందులో నుంచి కొనుక్కోలేము. సో అందుకనే నేను అమెజాన్ ప్రైమ్లో షాపింగ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే, అమెజాన్ ప్రైమ్లో కూడా నాకు షీన్ మోడల్స్లో షీన్ యాప్లో ఉండే సేమ్ మోడల్స్ కనిపించాయి, కానీ ఇంకా తక్కువ ప్రైస్కే అనిపించాయి. అంటే 500 బిలో, లైక్ 450-470 ఆ ప్రైస్లోనే దొరికాయి. సో అందుకని చెప్పేసి చాలా చీప్గా వస్తున్నాయి. ఒక మెటీరియల్ అంది ఎలా ఉంటుందో చూద్దాము, అసలు ఎలా ఉంటుంది మోడల్ అనేది చూద్దామని చెప్పేసి నేను కొన్ని టాప్స్ తెప్పించుకున్నాను. అండ్ తెప్పించుకున్న తర్వాత అసలు రిగ్రెట్ చేయలేదు, ఎందుకంటే టాప్స్ బాగున్నాయి. అంటే మెటీరియల్ కూడా బాగుంది అండ్ ఆ ప్రైస్కి అది చాలా మంచి టాప్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు 500 బిలో అనగానే మనం జస్ట్ ఒక సీజన్ వేస్తే సరిపోతుంది మనం ఏమి. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఈ టాప్స్ అయితే మెటీరియల్ బట్టి నాకు ఏమర్థమైందంటే ఇది కనీసం ఒక 2-3 ఇయర్స్ అన్న బాగా వస్తాయని అనిపిస్తుంది. అండ్ ఇవి కూడా ఇండియాలో మేక్ ఇన్ ఇండియా అని రాశారు దాని మీద, ఆ బ్రాండ్ మీద. సో అవి ఇండియాలోనే ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. సో అది కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఇండియన్ ప్రోడక్ట్స్ మనమే వాడటం అనేది నాకు చాలా బాగుంది. ఆ ఫ్యాషన్ ట్రెండ్స్ అన్నీ కూడా మన ఇండియాలోనే ఇప్పుడు ట్రై చేస్తున్నారు, అదే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారంటే చాలా మంచిగా అనిపించింది. సో అందుకని ఇప్పుడు తెప్పించుకున్నాను. సో వాటితో ఇప్పుడు నేను ఇంకా కొత్త లైక్ లుక్స్ లాగా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి, లేదంటే ఏదైనా ప్యాంట్ మీద కానీ, లేదంటే ఏదైనా స్కర్ట్ మీద కానీ, అలా ఎలా సెట్ అవుతాయో అలాగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో నేను తెప్పించుకునే అన్నీ కూడా వన్ బై వన్ నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంతకుముందు మేము ఒక హౌస్ ఆఫ్ ఇండియా హాల్ కూడా నిక్కి చేసింది. సో మీరు ఆ వీడియో కూడా చూడాలంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, ఆ లింక్లో ఇస్తాను. సో మీరు అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఫస్ట్ లుక్ కోసం ఈ టాప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ టాప్ పైన ఎంఆర్పీ వచ్చేసి 1499 వేశారు, అంటే 1500 రూపీస్. కానీ దీన్ని నాకు వచ్చిన ప్రైస్ అయితే 470కు అలా వచ్చింది. ఇది 470-480 నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ నేను మళ్ళీ ఇస్తాను. ప్రైజెస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఇది కింద చూసారంటే ఒక ఫ్లేర్ లాగా వస్తుంది, చిన్న ఫ్లేర్ లాగా వస్తుంది. కాబట్టి ఇది నేను దీన్ని పేరప్ చేయడానికి ఒక ఇది యాంకిల్ లెంత్ వస్తుంది, మీ యాంకిల్ లెంత్ వస్తుంది కరెక్ట్గా. అండ్ దీని కిందకి మంచి ఏదైనా హీల్ కనుక మీ దగ్గర ఉంటే లైక్ అది వేసుకోవచ్చు, బాగుంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ రెండు పేరప్ చేద్దామని అనుకుంటున్నాను. సో వైట్ కలర్ టాప్ అండ్ బ్లాక్ కలర్ ప్యాంట్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అనే చెప్తారు కదా, సో అందుకని ఈ రెండు లుక్ చాలా మంచిగా సెట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది చెప్పాలంటే కాలేజ్కి ఎప్పుడైనా వేసుకెళ్ళచ్చు, లేదంటే ఎవరైనా ఆఫీస్ గోయింగ్ గర్ల్స్కి కూడా ఇది మంచి బిజినెస్ అటైర్ లాగా లుక్ వస్తుంది. అంటే బిజినెస్ వేర్ లాగా అనిపిస్తుంది, ఆఫీస్ వేర్ లాగా కూడా అనిపిస్తుంది. సో ఆఫీస్ వేర్ లాగా కూడా ట్రై చేసుకోవచ్చు అండ్ క్యాజువల్ వేర్ లాగా కూడా బాగుంటుంది. సో నేను మీకు చూపిస్తాను. సో ఫైనల్లీ లుక్ ఎలా ఉందో చూద్దాం. సేమ్ బ్లాక్ కలర్ ప్యాంట్ మీద ఇప్పుడు ఇంకొక టాప్ ట్రై చేయబోతున్నాను. ఇది కూడా సేమే కై బ్లాక్ కలర్, పైన అంతా కూడా పర్ల్స్ వచ్చాయి అండ్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు. కింద కూడా సేమ్ ఇందాక చూసినట్టుగానే ఫ్లేర్ ఉంది కింద టాప్కి. సో ఇది ఏంటంటే బ్లాక్ కలర్ ప్యాంట్తో మ్యాచ్ చేసినప్పుడు ఫుల్ పైనుంచి కింద వరకు ఒకటే కలర్ ఉంటుంది. అండ్ నేను దీని మీదకి బ్లాక్ కలర్ హీల్ కూడా యాడ్ చేయబోతున్నాను. సో ఎంత షార్ట్గా ఉన్న వాళ్ళైనా సరే చాలా టాల్గా అనిపిస్తారు ఇలాగా ఒకే కలర్ పైనుంచి వేసుకున్నప్పుడు అండ్ సేమ్ కలర్ షూస్ కూడా వేసుకున్నప్పుడు చాలా టాల్గా అనిపిస్తారు. సో ఆ లుక్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇవాళ చూపించే లుక్స్ అన్నీ కూడా క్లీన్ అండ్ నీట్ లుక్స్. అంటే మీరు ఎవరితో వెళ్ళినప్పుడు కూడా ఎవరితో అయినా వెళ్ళినప్పుడు హ్యాపీగా కంఫర్టబుల్గా ఉండేలాగా లుక్స్ ఉంటాయి ఇప్పుడు నేను క్రియేట్ చేసేవి. అలాగే అవి కొంచెం అవి ట్రెండీగా కూడా ఉంటాయి. ట్రెండీ అండ్ నీట్ లుక్స్ చూపిస్తున్నాను. సో లైక్ ఎక్కువ స్కిన్ షో లేకుండా, లైక్
ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడికైనా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కానీ వాళ్ళంటి వాళ్ళతో బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్కువ కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా, అలా కామెంట్స్ రాకుండా అలాగే మీకు నచ్చినట్టుగా మోడ్రన్గా స్టైలిష్గా ట్రెండ్లో ఉండాలి, ట్రెండీగా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి లుక్స్ మీరు ట్రై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను ఇంకొక టాప్ చూపిస్తున్నాను. ఇదేంటంటే పింక్ కలర్ టాప్. దీన్ని కూడా ఎంఆర్పి 1500 ఇచ్చారు ఇక్కడ. సో ఇదైతే మొత్తం ఒక ఫ్రాక్ లాగా వస్తుంది, బ్యాక్ లెంత్ ఎక్కువ ఉంది, ఫ్రంట్ లెంత్ తక్కువ ఉంది. సో ఇది ఫుల్ హ్యాండ్సే, కాకపోతే దీనికి ఒక బెల్ట్ యాడ్ చేశారు వాళ్ళు, సేమ్ క్లాత్ బెల్టే ఇచ్చారు. సో క్లాత్ బెల్ట్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా నడుం దగ్గర టైట్ అవుతుంది, మీకు టైట్ అయ్యి ఆ షేప్ వస్తుంది, కింద మళ్ళీ ఫ్లేయర్ లాగా వస్తుంది, సో కుచ్చు కుచ్చుగా వస్తుంది. సో దీనికి కూడా నేను సేమ్ ఇందాక చూపించిన బ్లాక్ ప్యాంటే యాడ్ చేయబోతున్నాను. బ్లాక్ ప్యాంట్ని మ్యాచ్ చేసి ఎలా ఉంటుందో ఇప్పుడు లుక్ చూద్దాం. సో నెక్స్ట్ నా దగ్గర ఇంకొక టాప్ తెప్పించుకున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసి సేమ్ ప్రైజే 500 బిలోయే, ఇది కూడా 490 ఆర్ సంథింగ్ ఉంది. సో దీనికి సైడ్లో ఏంటంటే పర్ల్స్ ఇచ్చారు హ్యాండ్స్ దగ్గర. సో హ్యాండ్స్ దగ్గర ఒక గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్లో మనం ఈ పర్ల్స్ ఉన్నాయి. సో ఇది మీరు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, లైక్ స్లిట్ స్లీవ్ లాగా వస్తుంది ఇది. సో ఈ టాప్ మొత్తానికి హైలైట్ ఈ స్లీవ్స్ అనే చెప్పాలి. అండ్ ఇక్కడ హ్యాండ్ కూడా ఇక్కడ టై చేసుకోవచ్చు. సో ఆ లెంత్ యాడ్ అవుతుంది కాబట్టి ఆ డ్రామా క్రియేట్ అవుతుంది. ఇది షీన్లో చాలా పాపులర్ మోడల్, చాలామంది మంచి పాజిటివ్ రివ్యూస్ రాస్తారు ఈ మోడల్ మీద. సో ఈ మోడల్ని మనం ఇన్ చేసుకొని జస్ట్ ఒక నీట్గా ఒక బ్లూ కలర్ జీన్ మీద యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో రెడ్ మెరూన్ రెడ్ బ్లూ ఎప్పుడైనా సరే మంచి ఎవర్గ్రీన్ కాంబినేషన్, రెగ్యులర్గా మనం చూసే కాంబినేషన్ అయినా సరే ఇది ఎవర్గ్రీన్ అన్నమాట. కొన్ని క్లాసిక్స్ కలర్స్ ఎప్పుడు అందరి దగ్గర ఉండాల్సిందే, ఇప్పుడు బ్లూ కలర్ జీన్ మీదకి బ్లాక్ కలర్ టాప్, వైట్ కలర్ టాప్, ఇవి క్లాసిక్స్. సో జనరల్గా ఎప్పుడు అందరూ వేసేదైనా సరే కానీ మంచి ఆ లుక్, ఆ కలర్స్ తెచ్చే డెఫినేషన్ మన ఫేస్లో ఎప్పుడు కూడా ఎవర్గ్రీన్గా ఉంటుంది. సో అందుకనే నేను ఈ మెరూన్ కలర్ రెడ్ మీదకి ఈ బ్లూ కలర్ జీన్ని మ్యాచ్ చేస్తున్నాను అండ్ ఇన్షర్ట్ కూడా చేయబోతున్నాను. సో చూద్దాం దీని లుక్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ టాప్ నేను ఇంకొకటి తెప్పించుకున్నది ఈ బ్లౌజ్. ఇది సో లైక్ బ్లౌజ్ మోడల్లా ఉంటుంది, ఫుల్ పై వరకు నెక్ కవరేజ్ వచ్చేస్తుంది. కాకపోతే ఇది బ్లాక్ మీద వైట్ లైన్స్ ఉన్నాయి కాబట్టి మంచి ట్రెండీగా ప్యాటర్న్ ఉంది దీని మీద. సో ఆ ప్యాటర్న్ చాలా ట్రెండీగా అనిపిస్తుంది. సో దీన్ని నేను ప్యాంట్ మీద కానీ జీన్ మీద కానీ పేరప్ చేయకుండా ఒక స్కర్ట్ ఉంది నా దగ్గర, కాకపోతే ఇది పెన్సిల్ స్కర్ట్. పెన్సిల్ స్కర్ట్ అంటే స్కిన్కి టైట్గా పట్టేసి ఉంటుంది. సో ఈ స్కర్ట్ తప్పించుకున్న నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో ఇది ఆఫీస్ వేర్కి బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఆఫీస్కి వెళ్ళినప్పుడు వేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఈ పెన్సిల్ స్కర్ట్ మీదకి ఈ టాప్ మ్యాచ్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను లుక్ చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ నా దగ్గర ఇంకొక బ్లాక్ కలర్ టాప్ తెప్పించుకున్నాను. బ్లాక్ కలర్ దీనికి ఏంటంటే పైన నెట్ ఉంది, ఇక్కడ నెట్ ఉంది కాబట్టి కరెక్ట్గా మీ నెక్ దగ్గర నుంచి ఇక్కడ ఈ ఏరియా వరకు కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి దీనికి. సో ఈ నెట్లో నుంచి బయటకు కనిపిస్తూ ఉంటుంది స్కిన్, అలా అని కనిపించకుండా ఉంటుంది. సో కనిపించినట్టుగా అలా మంచిగా కనిపించింది నాకు ఈ టాప్ వచ్చేసి. అందుకనే దీన్ని నేను ఏం చేయబోతున్నానంటే దీన్ని ఈ స్కర్ట్ మీదకి ఇన్ చేసి వేసుకోబోతున్నాను. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ డార్క్ బ్లూ కలర్ లైన్స్ ఉన్నాయి, ప్యాటర్న్ ఉంది ఇది కూడా. సో ఇది చిన్న షార్ట్ స్కర్ట్, కరెక్ట్గా మన నీస్ వరకు వస్తుంది ఇది.
సో ఇది కూడా చాలా మంచి లుక్ క్యారీ అవుతుంది. సో ఈ రెండు కాంబినేషన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక మంచి బ్లూ కలర్ టాప్ తెప్పించుకున్నాను. ఇది స్లీవ్లెస్, పైన స్లీవ్లెస్ కానీ అంత డీప్ స్లీవ్లెస్ కాదు, జస్ట్ మీకు మంచిగా కనిపిస్తుంది, అంటే ఎక్కువ స్కిన్ షో లేకుండా బాగానే ఉంటుంది. ఇది వేసుకుంటే ఒక చిన్న ఫ్లేయర్ లాగా కూడా వచ్చింది ఇక్కడ, సో అది కవరప్ చేస్తుంది. సో దీన్ని నేను మ్యాచ్ చేయడానికి ఒక ఫుల్ లెంత్ స్కర్ట్ తీసుకున్నాను. నా దగ్గర ఒక మంచి లాంగ్ లెంత్ ఫుల్ లెంత్ స్కర్ట్ ఉంది, సో దాని మీదకి మ్యాచ్ చేసి చూద్దాం అనుకుంటున్నాను. సో మ్యాచ్ చేసినప్పుడు చాలా మంచిగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఫైనల్లీ లుక్ ఎలా ఉందో చూద్దాం. అదే స్కర్ట్ మీదకి నేను ఇంకొక టాప్ తెప్పించుకున్నాను. సేమ్ ఈ టాప్ బ్రాండ్ వచ్చేసి లిల్లీ లండన్. వెనకాల చూసారంటే మేక్ ఇన్ ఇండియా అని వేశారు, లిల్లీ లండన్ అండ్ మేక్ ఇన్ ఇండియా అనే బ్రాండ్ వేశారు. సో దీనికి ఎంఆర్పి వచ్చేసి 1499, సో 1500 ఇచ్చారు. కానీ ఇది చెప్పాలంటే నాకు 500 కూడా అవ్వలేదు, 480 or 490 అదే ప్రైస్ రేంజ్లో ఉన్నాయి అన్నీ కూడా. సో ఇదిగోండి, దీనికి హైలైట్ వచ్చేసి ఈ స్లీవ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇది ఇన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీన్ని ఇందాక నేను చూపించిన బ్లాక్ స్కర్ట్ మీదకి మ్యాచ్ చేసి చూద్దాం అనుకుంటున్నాను. సో ఇది బ్లాక్ అండ్ రెడ్ కూడా, ఎప్పుడు మెరూన్ రెడ్ కూడా మంచి కాంబినేషన్ కాబట్టి దీని మీద నేను హెవీ జ్యువెలరీ వేసి ఒక బోహో స్టైల్ ఆఫ్ లుక్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ లుక్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అది నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్న టాప్స్, అలాగే వాటిని యూస్ చేసుకొని నేను క్రియేట్ చేసిన లుక్స్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మర్చిపోకుండా చెక్అవుట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.